హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు ప్రజెంట్ 2021లో 5G ఫోన్ తీసుకోవాలా 4G ఫోన్ తీసుకోవాలా, ఇండియాలో 5G ఎప్పుడు రాబోతుంది, ఎగ్జాక్ట్ డేట్ ఏమైనా మీకు తెలుసా, అదేవిధంగా 5G వస్తే 4G పడిపోతుందా, తీసేస్తారా పూర్తిగా, లేకపోతే 5G వస్తే 4G యొక్క కాస్ట్ పడిపోతుందా అంటే తక్కువ చేస్తారా, ఇలాంటి ప్రతి ఒక్క డౌట్ ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. అదేవిధంగా 5G ప్లాన్ ఏముండబోతుంది, అంటే 4G కన్నా ఎక్కువ ఉంటుందా, డబల్ ఉంటుందా, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా చేస్తారా, అంటే ఒక 25% 50% అలా ఎక్కువ చేస్తారా, లేకపోతే డబల్ చేస్తారా ప్రైస్ని అన్న విషయం డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఎందుకు కలిసా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అంటే తప్పకుండా ఒకసారి వచ్చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా చాట్ చేయాలనుకుంటే అతను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. ఇక మన వీడియో విషయానికి వస్తే, ముందున్న క్వశ్చన్ ఏమిటి అంటే, 2021లో ఎగ్జాక్ట్గా ఇండియాలో 5G ఎప్పుడు రాబోతుంది, ఎగ్జాక్ట్ డేట్ మీకు తెలుసా, అంటే నిజం చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ అంబానీకి కూడా ఈ డేట్ గురించి తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా ఇక చెప్పాల్సింది అంబానీ కాదు, ఎవరు, మన ఇండియా గవర్నమెంట్. ఎందుకంటే నార్మల్ చూస్తే మాత్రం 3G 4G 2G చూసినట్టయితే మనకు స్పెక్ట్రమ్ వేలంపాట జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది, మార్చి ఏప్రిల్లో జరుగుతుంది. అంటే ఆ వేలంపాట జరిగిన తర్వాత కానీ తెలీదు 5G ఎప్పుడు వస్తుంది అన్నది. కానీ ఇప్పటి వరకు, ప్రజెంట్ ఇప్పటి వరకు, జనవరి 2021 వరకు ఇప్పటి వరకు స్పెక్ట్రమ్ వేలంపాట ఎప్పుడు జరుగుతుంది అన్న డేట్ కన్ఫామ్ కాలేదు. కానీ మనం పాస్ట్ చూసినట్టయితే, 3G 4G 2G చూసినట్టయితే అది ఎప్పుడు జరిగింది, ఎగ్జాక్ట్గా చూస్తే మనము మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 5G కూడా అప్పుడే జరగబోతుంది. అంటే ఆ వేలంపట జరిగిన తర్వాత కానీ తెలీదు మనకు 5G ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా 5G కాస్ట్ ఏముండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే స్పెక్ట్రమ్ వేలంపట జరుగుతుంది. ఆ స్పెక్ట్రమ్ వేలంపట జరిగిన తర్వాత కంపెనీస్ జియో, ఎయిర్టెల్, అదేవిధంగా వడాఫోన్, ఐడియా ఇలాంటివి తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే పే చేస్తారో దానికి వీళ్ళు ప్రాఫిట్ కావాలి కదా కంపెనీస్కి, దానిపైన ఆ ప్లాన్ యొక్క కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతైతే పే చేస్తారో స్పెక్ట్రమ్కి, ఆ దానిపైననే ఈ ప్లాన్ యొక్క, అంటే మనం కస్టమర్స్ ఉండి ఎంత తీసుకోవాలి మనీ, ఆ ప్లాన్కి ఎంత ఉంటుంది ప్రైస్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ డిపెండ్ అయ్యేది ఎవరిపైన, గవర్నమెంట్ పైన. గవర్నమెంట్ స్పెక్ట్రానికి ఎంత ప్రైస్ పెడుతుంది అన్న దానిపైననే మన యొక్క ప్లాన్ యొక్క కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు చూస్తే స్పెక్ట్రమ్ విషయానికి వస్తే దాదాపుగా 300,000 కోట్లు లేకపోతే 400,000 కోట్ల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అయితే చూస్తే మనకు 2800 MHz నుండి 3600 MHz వరకు ఈ స్పెక్ట్రమ్ యొక్క బ్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటున్నట్టు తెలుస్తుంది. అంటే 5G ఇంత అలాట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, దాని కాస్ట్ విషయానికి వస్తే, ప్రైస్ విషయానికి వస్తే ఇంకా డిసైడ్ కాలేదు ఎగ్జాక్ట్గా చెప్తే, కానీ రూమర్స్ వస్తున్నాయి 200,000 కోట్ల నుండి 400,000 కోట్ల వరకు దీని ప్రైస్ ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చి ఏప్రిల్లో ఈ వేలంపాట జరుగుతుంది. దానిపైననే, పూర్తిగా దానిపైననే కంపెనీస్ యొక్క 5G యొక్క కాస్ట్, కస్టమర్ నుండి ఎంత తీసుకోవాలి 5G కోసం అనేది డిసైడ్ చేస్తారండి. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలీదు ప్రైస్ గురించి, అదేవిధంగా స్పెక్ట్రమ్ యొక్క వేలంపాట గురించి ఎవరికి ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. కానీ అంబానీ ఏమని చెప్పారు అంటే, జూలై వరకు మన ఇండియాలో 5G అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కేవలం స్టార్ట్ అవుతుంది, పూర్తి కాదు. అంటే జూలై నుండి మనకు 5G ఇండియాలో అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే 5G ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు, జూలై నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారండి. కానీ ఎగ్జాక్ట్ డేట్ విషయానికి వస్తే ఎవరికి కూడా తెలియదు. కానీ ఇటువైపు చూస్తే మనకు స్మార్ట్ ఫోన్ కంపెనీ విషయానికి వస్తే, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు చూస్తే లాంచ్ చేసే స్మార్ట్ ఫోన్ ఏమిటి అంటే 5G స్మార్ట్ ఫోన్. అది బడ్జెట్ అయినా, మిడ్ రేంజ్ అయినా, ప్రీమియం అయినా, ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మొత్తం టార్గెట్ ఎక్కడ ఉంది అంటే 5G పైన. ఇండియాలో ప్రతి ఒక్క మొబైల్ 5G రాబోతుంది. అయితే ఇప్పుడు కస్టమర్స్కి వచ్చే డౌట్ ఏమిటి అంటే, ఈ టైంలో ఇండియాలో 5G లేదు కదా, 5G మొబైల్ తీసుకోవాలా 4G మొబైల్ తీసుకోవాలా అంటే, ఒకే ఒక విషయం, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది 5G మొబైల్. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది 2021. అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా, ఎగ్జాక్ట్లీ మనకు రియల్మీ, షౌమీ, శాంసంగ్, వివో, ఓపో, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇండియాలో ఇప్పుడు లాంచ్ చేసేది 5G మొబైల్. అది బడ్జెట్ అయినా, మిడ్ రేంజ్ అయినా, ఏ ప్రైస్ అయినా సరే, అంటే మనకు అండర్ 10,000లో కూడా 5G మొబైల్ కనిపిస్తుంది. అంటే అలాంటి టైంలో మనం తీసుకోవాల్సింది ఖచ్చితంగా 5G మొబైల్. ఇంకో విషయం ఏమిటి అంటే, 5G వస్తే 4G తీసేస్తారా అంటే, ఒకే ఒక విషయం, ఖచ్చితంగా తీసేస్తారు. కానీ అది ఒకేసారి జరగదు. అంటే ఇలా 5G రాగానే ఇలా 4G తీసేయడం జరగదు, చిన్నగా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియాలో సిటీస్ కన్నా విలేజెస్ ఎక్కువ,
కదా. ఇప్పుడు ఇప్పుడే 4G నెట్వర్క్ విలేజెస్కి చేరింది. అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ 5G వస్తే, సడన్గా ఇప్పుడు 4G అక్కడ నుండి తీసేస్తే ఖచ్చితంగా అందరికీ ఇబ్బందే. అందుకే 5G రాగానే 4G తీసేయడం అనేది జరగదు. చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ తీసేయడం జరుగుతుంది, కానీ 4G ఒకేసారి తీసేయడం జరగదు. అంటే మీరు 4G నెట్వర్క్ని 5G వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా 5G కాస్ట్ విషయానికి వస్తే మీకు చెప్పడం జరిగింది, 5G కాస్ట్ మొత్తంకి స్పెక్ట్రమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని వేలం పాట ఎంతైతే ఉంటుందో ప్రైస్, దానిపైన 5G యొక్క కాస్ట్ అంటే ప్లాన్ యొక్క కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 4G ప్లాన్ యొక్క కాస్ట్ పడిపోతుందా అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా పడిపోతుంది 5G రాగానే. ఇప్పుడు మెయిన్గా చూస్తే మాత్రం 5G స్టార్టింగ్ ఎక్కడ నుండి అవుతుంది అంటే మెయిన్ సిటీస్, ఇండియాలో మెయిన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కలకత్తా ఇలాంటి సిటీస్లో మెయిన్గా స్టార్టింగ్ అయ్యేది 5G అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కానీ విలేజెస్కి రావడానికి కనీసం 1.5 ఇయర్, అవును ఖచ్చితంగా 1.5 ఇయర్ పడుతుంది. ఎందుకంటే సిటీస్ నుండి విలేజెస్కి రావాలి కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ చెప్పడం జరిగింది, మినిమంగా 1.5 ఇయర్ టైం పడుతుందని ఖచ్చితంగా చెప్పేశారు. అంటే అలాంటి టైంలో మెయిన్ సిటీస్లలో వాళ్ళు 5G యూస్ చేస్తూ ఉన్న సమయంలో మనం ఇక్కడ విలేజెస్లలో యూస్ చేసేది 4G నెట్వర్క్, అది కూడా తక్కువ కాస్ట్లో. ఎందుకంటే ఖచ్చితంగా 5G రాగానే 4G యొక్క ప్లాన్ యొక్క కాస్ట్ ఖచ్చితంగా పడిపోతుంది, దాని యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఇండియాలో 5G అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. 5G అంటే 5th జనరేషన్ నెట్వర్క్. ఇది 4G కన్నా ఎంత స్పీడ్ ఉంది అంటే 4G ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, 4G చూస్తే దాని రెస్పాన్స్ టైం విషయానికి వస్తే 10 మిల్లీ సెకండ్స్. అదేవిధంగా ఇప్పుడు 5G విషయానికి వస్తే దాని రెస్పాన్స్ టైం ఎంత తెలుసా, 1 మిల్లీ సెకండ్, అంటే దాదాపుగా 10 రెట్లు తక్కువ. అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన హ్యూమన్స్ యొక్క రియాక్షన్ టైం ఎంతో తెలుసా, రెస్పాన్స్ టైం 200 to 250 మిల్లీ సెకండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ పెయిన్ ఇస్తే మనకు గిచ్చినట్టయితే అది మనకు బ్రెయిన్కి వెళ్ళి మన రెస్పాన్స్ కావడానికి పట్టే టైం ఎంత అంటే 200 to 250 మిల్లీ సెకండ్స్. అంటే 4G కన్నా చాలా చాలా తక్కువ. కానీ 4G విషయానికి వస్తే 10 మిల్లీ సెకండ్స్. అలాంటిది 5G వస్తే 5G రెస్పాన్స్ టైం 1 మిల్లీ సెకండ్, అంటే మన హ్యూమన్స్ కన్నా 200 రెట్లు చాలా స్పీడ్గా 5G పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే 5G విషయానికి వస్తే టెక్నాలజీ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది, ఇదైతే ఖచ్చితం. అదేవిధంగా మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే అడ్వాన్స్గా ఇక తయారవుతుంది, అదేవిధంగా స్పీడ్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ప్రజెంట్ చూస్తే మాత్రం 5G ఒకేసారి ఇండియా మొత్తం స్ప్రెడ్ కావడం జరగదు, ఇది చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజెంట్ చూస్తే మెయిన్గా వచ్చేది మెయిన్ సిటీస్కి మాత్రమే, అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు ఇలాంటి మెయిన్ సిటీస్కి మొదట చూస్తే 5G స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి విలేజెస్కి స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కానీ ఒకేసారి ఇండియా మొత్తం స్ప్రెడ్ కావడం అనేది అసాధ్యం, అలా జరగదు కూడా. ఇంకొకటి 5G ప్లాన్ విషయానికి వస్తే ఖచ్చితంగా 5G ప్లాన్ 4G కన్నా ఎక్కువనే ఉంటుంది, కానీ దాదాపుగా డబల్ ఉంటుందా అంటే అది చెప్పలేమండి. అది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉండేది పూర్తిగా స్పెక్ట్రమ్ యొక్క ప్రైస్ పైనే. దాని ఎంత ప్రైస్కి వేలం పాట వేస్తారో దానిపైనే పూర్తిగా 5G యొక్క ప్లాన్ డిపెండ్ అయి ఉంటుంది. చిన్న వీడియో అండి మీకు ఖచ్చితంగా చెప్పడానికి 5G ఎప్పుడు వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5G మొబైల్ తీసుకోవాలా 4G మొబైల్ తీసుకోవాలని మీకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న వీడియో వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.